ఆయన కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. ఆమోసు 5:8. ఎవరైతే న్యాయం పేరిట అన్యాయం, ధర్మము పేరిట దోపిడీ, మతము పేరిట వ్యాపారము చేయుచు, పేదలను దరిద్రులను దీనులను మోసగించి అన్యాయము చేసి దేవుని విస్మరిస్తారో, వారు కారు చీకటికి చిహ్నమైన దేవుని దినమున శిక్షించబడతారు. అలా కాకుండా పేదలకు న్యాయము సహాయమును చేసి దేవుణ్ణి ఘనపరుస్తారో, వారి జీవితములను దేవుడు ఉదయముగా మార్చుతాడు. ఉదయము అనగా 1, అవసరత తీర్చబడుట, నిర్గమా 16:21. 2, చెడిపోకుండుట, నిర్గమా 16:24. 3, న్యాయము తీర్చుట, నిర్గమా 18:13. 4, దేవుని ప్రత్యక్షత, నిర్గమా 34:2-5. 5, ముందుకు సాగుట, సంఖ్య 9:21. 6, దేవుడు తన కృపతో తృప్తిపరచుట, కీర్తన 90:14. 7, పాపమును భక్తిహీనతను నిర్మూలము చేయుటకు సాదృశ్యముగా నున్నది, కీర్తన 101:8. నా ప్రియనేస్తమ, ఏదో ఒక పరిస్థితిని బట్టి, ఏదో ఒక సమస్యను బట్టి నేడు చాలామంది బ్రతుకులు ముందుకు వెళ్ళే మార్గము కానరాక దుఃఖముతో విలాపముతో నింపబడిన చీకటి లాంటి బ్రతుకులైపోయాయి. ప్రియ చదువరి, నీ బ్రతుకు కూడా కారు చీకటి వలె ఉందా? అయితే బాధపడకు, కారు చీకటి లాంటి నీ బ్రతుకును దేవుడు ఉదయముగా మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి పేదలకు అన్యాయము అక్రమము చేయక, వారిని అణగద్రొక్కక, వారి ఎడల నీతి మార్గమును జరిగిస్తే దేవుడు నీ బ్రతుకులో ఉన్నటువంటి కారు చీకటిని తొలగించి గొప్ప ఉదయమును పైన చెప్పినవి కలగజేస్తాడు.